హలో సార్, క్షమ అంటే ఏంటి? క్షమించడం అంటే వారి స్థానంలో నేనున్నా కూడా అలాగే కదా ప్రవర్తిస్తాను అనేటువంటి అవగాహనని మనం లోపల ఇతరుల పట్ల కలుగు చేసుకోవడమే క్షమ. సో క్షమించే గుణం లేకపోతే ప్రేమించబడే యోగ్యత మనకెప్పటికీ ఉండదు, మై డియర్ ఫ్రెండ్స్. సో ఎంత మనము క్షమిస్తామో అంత అద్భుతంగా మనము మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆ భయాల్ని అన్నింటినీ మనం పోగొట్టుకోగలుగుతాం. ఒకరు మనకి ఏదన్నా అసలు నిజానికి క్షమ అనేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మీకు ఎవరైనా ఏదైనా ఒక కష్టం కానీ, దుఃఖం కానీ, ఆర్థిక నష్టం కానీ మీకు కలిగించినప్పుడు మీకు చాలా కోపము, ఆవేశము, ఆగ్రహము, దుఃఖము, వ్యధ ఇవన్నీ కలుగుతాయి. నాకెందుకు వీరు ఇలా చేశారు అనేటువంటి బాధ మీరు కలుగుతుంది. అక్కడ మనకు సరైనటువంటి జ్ఞానము లేకపోతే తిరిగి వాళ్ళని మనం దుర్భాషలాడటము, వాళ్ళకి మళ్ళీ కష్టం, నష్టం, దుఃఖం కలిగించడము చేస్తే తిరిగి మనకి ఆ సరికానటువంటి కర్మ మళ్ళీ మనం సంపాదించుకోవడం, తిరిగి రాబోయే జన్మల్లో కర్మని అనుభవించడము, ఆ చెడు కర్మలను అనుభవించడము ఇలా కొనసాగుతూనే ఉంటుంది. హనుమంతుని తోకలాగా ఈ సరికాని కర్మల యొక్క బాధ, దుఃఖము, వ్యధ కొనసాగుతూనే ఉంటుంది. మరి దీనికి ఎలా మనము చరమగీతం పాడాలి, పురస్కారం పెట్టాలి అనంటే, మన పట్ల ఎవరైతే కష్టం, నష్టం, దుఃఖం కలిగించారో వారి పట్ల ఎప్పుడైతే మనం క్షమాగుణం కలిగి ఉంటామో, పరిపూర్ణంగా క్షమించగలుగుతామో, ఆ క్షమించేటప్పుడు కూడా వారి స్థానంలో నేను ఉంటే కూడా అలాగే కదా ప్రవర్తిస్తాను, నాకు కూడా అలాగే కదా కోపం వస్తుంది, నాకు కూడా అలాగే కదా స్వార్థం వస్తుంది. సో కాబట్టి ఓకే, మరి వారు నాకు ఏ బాధనైతే కలిగించారో ఇక మీదట ఆ బాధను నేను ఎవరికీ కలిగించుకుంటా ఉంటాను అని ఎప్పుడైతే మనము చక్కగా అంతరంగంలో ఈ జ్ఞానాన్ని మనం గ్రహిస్తూ ఆ ఎదుటి వారి పట్ల సానుభూతిని మనం కలిగి ఉంటామో, కరుణాభావాన్ని కలిగి ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ గత జన్మల తాలూకా కర్మ సరిగా లేనందువల్లనే వాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టారు. ఆ గత జన్మల తాలూకా అజ్ఞానం వల్లనే, మనకున్న అజ్ఞానం వల్లనే వారు మనల్ని దుఃఖపెట్టారు. సో ఇది అర్థం చేసుకొని ఓహో నేనిచ్చినటువంటి ఎవరికో, అది ఒకరికే కావచ్చు మరొకరికి కావచ్చు, నేను చేసిన దుష్కర్మ వల్లనే తిరిగి నాకు అలాంటి ఫలితాలు ఈ జన్మలు వస్తున్నాయి. సో కాబట్టి నేను హృదయపూర్వకంగా వాళ్ళని క్షమిస్తాను. క్షమించడం అంటే అర్థము తిరిగి కొత్త కర్మలను సృష్టించుకోకుండా ఆపడం. రెండవది చేసిన కర్మకి, చేసిన కర్మలో నుంచి చక్కగా బయటపడ్డం. ప్రాథమికమైనటువంటి చర్య చేసిన కర్మలో నుంచి బయటపడడానికి 1, క్షమించడము, 2, ఇక మీదట ఇలాంటి బాధ నేను ఎవ్వరికీ ఇవ్వకుండా ఉందనుగాక అని గట్టి సంకల్పం చేసుకోవడం, 3, తద్విరుద్ధంగా ఆ చెడు కర్మల కంటే కూడా మంచి పుణ్యకర్మల్లో మన సమయాన్ని కొనసాగించడం. సో ఈ 3 పద్ధతులు మనం ఎప్పుడైతే ఈ 3 సూత్రాలని గుర్తుపెట్టుకొని చక్కగా ప్రతి ఒక్కరిని క్షమించాలి, ప్రతి ఒక్కరిని, నిన్ను కష్టపెట్టిన వాళ్ళని, దుఃఖపెట్టిన వాళ్ళని, నష్టపెట్టిన వాళ్ళని, బాధ పెట్టిన వాళ్ళని అందరినీ హృదయపూర్వకంగా క్షమించాలి. ఎప్పుడైతే మనము హృదయపూర్వకంగా క్షమిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ కర్మలో నుంచి బయటపడతాము. క్షమించడమే కాకుండా క్షమాపణ కూడా కోరాలి. క్షమాపణ కోరకుండా మన లోపల అడ్డుపడే ఒక పెద్ద శత్రువు అహంకారం. మనం ఇతరులకు కష్టం కలిగించి ఉంటాం ఈ జన్మలో తెలిసి, కానీ వెళ్ళి వారిని క్షమాపణ అడగాలంటే అహంకారం అడ్డం వస్తుంది. సో అది కూడా మనకి
ఎంతో దుఃఖానికి దారితీస్తుంది. సో కాబట్టి మనం ఎవరికైనా కష్టం నష్టం దుఃఖం కలిగించి ఉంటే చక్కగా ధ్యానంలో కూర్చొని ఆ ధ్యానంలో వారిని తలుచుకొని నేను హృదయపూర్వకంగా నిన్ను క్షమాపణ వేడుకుంటున్నాను, నేను ఈ జన్మలో కాని గత జన్మలలో కాని నిన్ను ఏ రకమైనటువంటి నీకు ఏ రకమైనటువంటి కష్టం నష్టం దుఃఖం బాధ కలిగించి ఉన్నా ఆత్మస్వరూపుడు అయిన నిన్ను నేను హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నాను, మరియు నీకు ఆత్మజ్ఞానం కలగాలి. ఈ క్షణం నుంచి మన మధ్య పరస్పరం దివ్య స్నేహము విరాజిల్లాలి అన్న చక్కని సంకల్పంతో ఇతోధికంగా మనం ధ్యానం చేస్తుంటే కొద్ది కాలానికి అనతి కాలానికి చక్కగా మనకి వారితో ఉన్నటువంటి ఆ చెడు కర్మ బంధము కరిగిపోయి ఆశ్చర్యపడే విధంగా మరలా తిరిగి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి స్నేహము ఏర్పడే అద్భుతమైనటువంటి ఫలితం మనకి దక్కే తీరుతుంది. అందుకు అద్భుతంగా మనం చక్కగా ధ్యానం చేసే తీరాలి. ధ్యానం శరణం గచ్చామి. థ్యాంక్ యూ.